VHP అధికార ప్రతినిధి శశిధర్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శశిధర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. రెండో రోజు కూడా స్వామీజీ గృహ నిర్బంధం కొనసాగుతోంది, దీనిపై మీ స్పందన? మేము రాత్రి 3 గంటల వరకు స్వామీజీతో పాటే ఉన్నాం. మేము కూడా నిన్నంతా కూడా గృహ నిర్బంధంలోనే స్వామీజీతో పాటు హౌస్ అరెస్ట్ లో ఉన్నాం. ఈ రోజు మార్నింగ్ రాత్రి ఉన్నతాధికారులు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన తర్వాత ఉదయం 9 గంటలకు ప్రభుత్వం నుంచి నిర్ణయం తెలియజేస్తామని చెప్పారు. వారి నమ్మకంతో మేము వెళ్ళి మళ్ళీ ఈ రోజు వస్తే కనీసం మమ్మల్ని కూడా మళ్ళీ స్వామివారిని కలవడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు, లోపలికి వెళ్ళనీయట్లేదు. ఇది ఈ ప్రభుత్వం యొక్క చర్యలు చూస్తూ ఉంటే నిజంగా ఇది నిరంకుశ నిజాం ప్రభుత్వంలో కూడా ఇంత ఘనమైనటువంటి దౌర్భాగ్యం ఉండకపోవచ్చు. ఆ రోజు నిజాం ప్రభుత్వం ఎట్లుందో చూస్తే మేము చూడలేదు, చరిత్ర చదివినాం. కానీ వాళ్ళ కేటీఆర్ ప్రభుత్వం యొక్క విధానాలు చూస్తూ ఉంటే నిజంగా ఒక స్వామీజీని ఎందుకు మీరు ఏ కారణంతో నిర్బంధించారు? ఇవాళ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. కనీసం మా స్వామీజీ దగ్గరికి మేము పోతాం. స్వామీజీని దేవుని దగ్గర కొనియకపోతుంది, భక్తులను స్వామీజీ దగ్గర కొనియకపోతుంది. ఏంది నీ ప్రభుత్వ విధానం? స్వామీజీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుంటామని స్వామీజీ అంటే స్వామీజీని మీరు దేవుని దగ్గరికి పోనియకపోతుంది. మేము స్వామీజీ దర్శనం చేసుకుంటాం. 2 రోజుల నుంచి స్వామీజీ రాత్రంతా చాలా ఆందోళన ఉన్నారు. మేము ఉదయం నుంచి స్వామీజీ ఫోన్ కూడా పనిచేయట్లేదు. స్వామీజీ ఫోన్ పని చేయట్లేదు, పోలీసులు మొత్తం పహారా పెట్టిండ్రు, ప్రజాప్రతినిధులను కూడా పోనీయట్లేదు. మమ్మల్ని మేము సంస్థల నుంచి మేము గౌరవప్రదమైనటువంటి బాధ్యతలలో ఉన్నాము. ఇవాళ స్వామీజీని కలుస్తాము, స్వామీజీ అభిప్రాయం ఏందో తెలుసుకుంటాము అని చెప్పేసేటువంటి విషయం రాత్రి ప్రభుత్వంతో ఇదే అధికారులతో మేము చర్చలు జరిపినాం. ఏ అధికారులు అయితే రాత్రి మాతో చర్చలు జరిపినరో ఇవాళ ఇంత నిరంకుశంగా మళ్ళీ ఉదయం వరకు ఎందుకు మీరు మారినరు? మీ ఎజెండా అంటే రోజుకు పూటకొక ఎజెండా ఈ ప్రభుత్వం ఎందుకు తెర మీదకి తెస్తా ఉంది? ఇవాళ అధికారులు ఉదయం 9 గంటలకు మమ్మల్ని రమ్మని చెప్పి అధికారులే రాత్రి వారే కోరినరు. స్వామీజీతోటి మనం మాట్లాడదాము, స్వామీజీని కన్విన్స్ చేద్దాము, స్వామీజీ అభిప్రాయం ఏందో తెలుసుకుందాము, మీరు తెలుసుకోండి అని చెప్పి మమ్మల్ని ఒక పక్కన అధికారులు పిలిచి ఇవాళ మమ్మల్ని రోడ్డు మీదనే ఆపేసేసి స్వామీజీ ఫోన్ కూడా పనిచేయకుండా స్వామీజీతోటి కాంటాక్ట్ లేకుండా అసలు లోపల ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఇది. చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. కావాలని రెచ్చగొట్టాలనుకుంటున్నదా ఈ ప్రభుత్వం హిందూ సమాజాన్ని? హిందూ సమాజాన్ని కావాలని రెచ్చగొట్టే ధోరణికి ప్రభుత్వం అవలంబిస్తుందా? ఈ ప్రభుత్వం పోలీసు చర్య గాని ప్రభుత్వం చర్య గాని చూస్తూ ఉంటే కావాలని చెప్పేసి హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేలాగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఇది అశాంతిని ఒక పక్కన దుష్టశక్తులు అశాంతిని ప్రేరేపిస్తూ ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం కూడా అశాంతిని ప్రేరేపించాలనుందా? స్వామీజీ ఏమన్నాడండి? దర్శనం చేసుకుంటానన్నారు స్వామీజీ. నిన్న ఏకాదశి రోజున రాత్రి నేను కూడా ఉన్నా స్వామీజీ ఎంబడి. ఏకాదశి రోజున స్వామీజీ దీక్ష వదిలిన తర్వాత ప్రసాదం తీసుకుంటుంటే కూడా స్వామీజీ ఆ పోలీసు ఉన్నతాధికారుల వేధింపులు, బయలుదేరాలి బయలుదేరాలి వెళ్ళిపోవాలి వెళ్ళి, ప్రజాస్వామ్యమా? మీరు ఏ చట్టం ప్రకారం అది ఆయన వారిని అదుపులోకి తీసుకున్నారు? వారి ఇల్లు కాదని చెప్పి అది అంటున్నారు. వారి ఇల్లు కానటువంటి ఇంటి లోపల మీరు హౌస్ అరెస్ట్ చేయడం మీ చట్టమా? వారికి ఇల్లు లేదు, రాత్రి దేవాలయంలో ఉంటా అన్నాడు. వారి ఇల్లే కాదది, ఆ ఇంట్లో లోపల వీరిని స్వామివారి బలవంతంగా హౌస్ అరెస్ట్ చేయడం ఏంది దుర్మార్గం? ఏంది ప్రభుత్వం చర్యలు? తల ఉన్నటువంటి వ్యవహారమేనా ఇది? తప్పకుండా మేము ఇది ఒక అధికారులు తప్పు చేస్తున్నారా, ప్రభుత్వం తప్పు చేస్తున్నారా? అందుకే మేము ఇప్పుడు ఒక డెలిగేషన్ మేము డీజీపీ గారిని కలవాలని నిర్ణయం తీసుకున్నాం. మా హిందూ సంస్థలన్ని తరఫున మేము డీజీపీ గారిని కలవాలి, వారు కూడా అపాయింట్మెంట్ కోరాలని ఇప్పుడే మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా డీజీపీ గారిని కలిసేసి ఈ రకమైనటువంటి అప్రజాస్వామిక చర్యలకు ఈ రకంగా రాంగ్ సిగ్నల్ పోతుంది. ఇది హిందూ సమాజం ఆవేదనతోటి ఉంది. స్వామీజీ లోపల ఏం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. స్వామీజీ ఫోన్ కాంటాక్ట్లు లేదు, స్వామీజీ ఫోన్ పనిచేయట్లేదు. ఎవరిని పోనీయకపోతే నేను ఇంతకుముందు అధికారులతో మాట్లాడాం. మేము కనీసం మేము వస్తామండి, మీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టుకోండి. అసలు స్వామీజీ లోపల ఉండనియండి, మేము వచ్చి అక్కడ మేము కూడా రిప్రజెంట్ చేస్తాము, మేము కూడా కూర్చుంటాము అని అంటే మేము ఎవరిని రానియము, ఎవరిని రానియద్దని నిర్ణయించుకున్నాము, ప్రజాప్రతినిధులను కూడా మేము రానియము, ఈ నిర్ణయం మేము తీసేసుకున్నాం అనేటువంటి అధికారుల ఆన్సర్ చూస్తూ ఉంటే ఏం చేస్తారు స్వామీజీని? చేయండి, ఏం చేస్తారో చేయండి, ఏం చేస్తారో చేయండి. స్వామీజీని అరెస్ట్లో పెట్టుకున్నారు కదా, ఏం చేస్తారో చేయనియండి. స్వామీజీని ఏం చేసుకుంటారో చేసుకోండి. హిందూ సమాజం అంతా మేము మమ్మల్ని కలిసినటువంటి పోలీసు అధికారులకు చెప్పిండు ఇంతగానని చెప్పిన తర్వాత మీ స్వామీజీ చాలా క్లారిటీగా ఉన్నారు. మీ ప్రభుత్వం క్లారిటీ ఏంది? ఎందుకు వారిని గృహ నిర్బంధంలో పెట్టిండ్రు? వారి వారికి పర్మిషన్ ఇవ్వకపోతే ఎప్పుడు ఇస్తారు చెప్పండి? లేదు, మీరు గృహ నిర్బంధంలోనే పెట్టదలుచుకున్నాము,
మేము స్వామీజీని బయట తిరగలేదు, స్వామీజీలను దేవాలయాలలో కోనియము, స్వామీజీలను భక్తులను కలవనీయము అనేటువంటిది ఈ ప్రభుత్వ నిర్ణయం అని చెప్పండి. అదన్నా మీరు ఏది చెప్పకుండా ఏం జరుగుతుందో తెలియకుండా స్వామీజీని ఇంట్లో కూర్చోబెట్టేసేసుకొని ఎవరిని కలవనీయం, ప్రజాప్రతినిధులను కూడా కలవనీయరట, స్థానిక ఎమ్మెల్యేని కూడా కలవనీయరట. ఇది ఇది అధికారులు చెప్తున్నటువంటి సమాధానం. దీంతో ఇది ప్రభుత్వానికి మంచిదే మచ్చ తెచ్చేటువంటి చర్యనా, ఇది ప్రభుత్వానికి పేరు తెచ్చేటువంటి చర్యనా? అధికారులు ఆలోచన చేసుకోవాలా? ఇది కావాలని రెచ్చగొట్టేటువంటి చర్యలు ఏవి? ఇవాళ సమాజానికి రాంగ్ మెసేజ్ ఇస్తుంది ప్రభుత్వం డిపార్ట్మెంటు. మీరు చెప్పండి స్వామీజీతో ఒక ప్రకటన, మీ ప్రణాళిక ఏంది చెప్పండి, మీరన్నా చెప్పండి. ఇప్పుడు కాదు, మీరు స్వామీజీకి ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. స్వామీజీ అభిప్రాయం మీరినరు, మీ మా అభిప్రాయం స్వామికి చెప్పనియరు, మీ అభిప్రాయం చెప్పరు. ఎందుకు కావాలని 48 గంటలుగా ఎందుకు ఈ హైడ్రామా ప్రభుత్వం తెరలేపింది? ఓకే, ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించే విధంగా విహెచ్పి తరపు నుంచి మీరు ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేశారు? మేము ఇప్పుడు ప్రభుత్వం ఇది పెద్ద ప్రభుత్వము కూడా పట్టింపులకు పోవాల్సినటువంటి వ్యవహారం కాదు. ఇది సమస్య ఏంటండి, అక్కడ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. ఎస్, ప్రభుత్వం ఆ దిశగా ముందడుగేసింది, వేయాలని కోరుకుంటున్నాం. ఇంకా అనేక చర్యలు తీసుకోవాలి. తీసుకున్నటువంటి చర్యలు కూడా మేము స్వాగతిస్తున్నాం. నిన్న డీజీపీ గారు ప్రెస్ మీట్ పెట్టేసి చాలా స్పష్టంగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఏ రకంగా సమాజం లోపల ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరు మీదన విద్రోహకరమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ మేము ఉపేక్షించమనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు. ఎస్, దాన్ని ఆ చర్యను, ప్రభుత్వ చర్యను మేము స్వాగతిస్తున్నాం. ఇక్కడ వచ్చినటువంటి విషయం స్వామీజీ కూడా స్వాగతించారు నిన్న. ఇక్కడ ప్రభుత్వానికి ప్రభుత్వం చర్యలు కోరుకోవాలని కోరుతున్నామే తప్పితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం చేసినటువంటి చర్యలకు వ్యతిరేకంగా కాదు కదా. ఇవాళ ఇవాళ స్వామీజీ మాట్లాడినా, లేకపోతే విహెచ్పి మాట్లాడినా, ఇంకేవో సంస్థలు మాట్లాడినా, మేము ప్రభుత్వం మీద ఏదో తప్పు పట్టట్లేదు, లేదంటే ప్రభుత్వం ఏదో తప్పు చేసిందని మాట్లాడలేదు. తప్పు చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా? ఇటువంటివి సమాజం లోపల ఉద్రిక్తతలు రేగొట్టకూడదు. హిందువుల యొక్క మనోభావాలు కాపాడగలగాల, హిందువుల మీద జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ ను రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం కాపాడాలి అనేటువంటి దాని గురించే ఇవాళ అందరు ఆవేదన. ఇవాళ ప్రభుత్వం కూడా ఎందుకు దీన్ని ఈ ఇష్యూని ఇంకా పెద్దగా చేస్తుంది? కాబట్టి ఇప్పుడు ఇక్కడ సమస్య, ఇప్పుడు స్వామీజీ ఒక సంకల్పం చేసిందండి, స్వామీజీల ఆగ్రహము సంకల్పానికి విఘాతం కలిగేయడం కూడా సమాజానికి మంచిది కాదు. అది ముఖ్యంగా ఈ ప్రభుత్వం అందరు కూడా భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి వాళ్ళే. ఇవాళ ఈ స్వామీజీ ఒక సంకల్పం చేశారు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం సంకల్పం స్వామిది. ఆ సంకల్పం నెరవేరాలా, లేకపోతే స్వామీజీల సంకల్పం కూడా అడ్డుదలు వేసేసి సమాజం లోపల మనం అందరం పాపం మూట కట్టుకుందామా? ఇది విశ్వాసాలతో ముడిపడి ఉన్నది. ఇది ఇవాళ కేవలం మీరు పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదు, మీ ప్రభుత్వం ఇంకే రకమైనటువంటి చెప్తా ఉంది, సమాధానం ఏం చెప్తా ఉంది. ఇవాళ కాదు, మీరు ఏ రోజు కార్యక్రమానికి అనుమతి ఇస్తారు చెప్పండి. మళ్ళీ కార్యక్రమానికి మేము స్వామీజీ నుంచి మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మేము అనుమతి ఇస్తాము. ఏ కండిషన్స్ మీద స్వామీజీకి అనుమతి ఇస్తాము అది కూడా చెప్పమంటున్నాడు స్వామీజీ. తనొక్కడే నడుస్తా అంటున్నాడు. ఎవ్వరు కాదండి, నేను ఒక్కనే నడుస్తాను, నా ఎంబడ ఒక నలుగురు కూడా వద్దు, నేను ఒక్కనే పాదయాత్ర చేస్తా అనేటువంటి విషయం కూడా స్వామీజీ ప్రకటించిండు. ఏ ఒక్కడికి పాదయాత్ర చేస్తుంటే కూడా ఈ ప్రభుత్వం రక్షణ కల్పించలేదా? ఒక స్వామీజీని స్వామి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేపించలేదా ఈ ప్రభుత్వము? ప్రభుత్వం ముందుకు రావాలి. ఇప్పుడు గృహ నిర్బంధంలో అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వము స్వామీజీ ఒక్కరిని తీసుకుపోయి నడిచి దర్శనం చేపించడానికి ఎందుకు ముందుకు వస్తలేదు? స్వామీజీకి మీరు రక్షణ ఇవ్వదలు, మీ వల్ల రక్షణ కాదు, మేము ఇచ్చుకుంటామండి రక్షణ మా స్వామీజీలకు. మీరు వదిలిపెట్టండి, మేము ప్రశాంతంగా మేము బాధ్యత వహిస్తాం. నిజంగా మేము మీకు ఎలాంటి సంఘటన జరిగితే ఇవాళ మీరు రక్షణ ఇవ్వలేదని అంటున్నారుగా, మా స్వామీజీని మేము తీసుకుపోయి దర్శనం చేపించుకొని వస్తాము. మా స్వామీజీ సంకల్పం నెరవేరాలా? మా స్వామీజీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనాన్ని మీరు ఆడుకోవడం ఇది రాష్ట్ర ప్రజలకు మంచిది కాదు. ఇది స్వామీజీల యొక్క సంకల్పం అనేటువంటి విఘాతం కలగడం అనేటువంటిది ప్రజలకు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు. అందరం కూడా ఆ యొక్క లక్ష్మీనరసింహస్వామి యొక్క అనుగ్రహం కోసం ఈ రాష్ట్రం మంచిగా ఉండాలి, ప్రజలు మంచిగా ఉండాలి, దేశం ధర్మం బాగుండాలా? లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి అడ్డుపడటం ఇది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. ఇది ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా రివ్యూ చేయండి. మీరు మేము ఇప్పుడు డీజీపీ గారిని కలవాలని అనుకుంటున్నాము. డీజీపీ గారిని కలిసి ఏంది పరిస్థితి, 2 రోజులుగా ఎందుకు ఈ రకంగా స్వామివారిని గృహ నిర్బంధంలో పెట్టినరు అనేటువంటి విషయం ఉన్నతాధికారులకు వరకు తెలుస్తుందా లేదా? కింది స్థాయిలో ఈ రకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా? లేదంటే ప్రభుత్వానికి కూడా ఉన్నత స్థాయిలో జరిగిన నిర్ణయాలా, కింది స్థాయిలో జరిగినటువంటి నిర్ణయాలా?
కాబట్టి ఇవన్నింటినీ కూడా మేము ఇమీడియట్లీ గా డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. ఆ రకంగా ఇప్పుడే డీజీపీ గారిని సమయం కోరి మేము వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నామండి. థ్యాంక్ యూ సజ్జార్ గారు. సో మొత్తానికి ఏదైతే స్వామీజీని గృహ నిర్బంధం చేశారో వెంటనే విడుదల చేయాలని, ధర్మాగ్రహ యాత్రకు సంబంధించి పర్మిషన్ ఇవ్వాలని, ప్రభుత్వం ఎందుకు ఇలా ఈ ధోరణిలో స్పందిస్తోందని చెప్పి కూడా విహెచ్పి నేతలు చెప్పడం జరుగుతోంది. మరి డీజీపీని కూడా కలిసి అసలు స్వామీజీకి సంబంధించి హౌస్ అరెస్ట్ నుంచి విముక్తి కల్పించాలంటూ కూడా వారు పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరుగుతోంది.